ఓటమి పునాదుల మీద నడుస్తున్న తెలుగుదేశం పార్టీ ఈసారి ఇంకా అంటే ఆ నడక అలాగేనే నల్లేరు మీద నడకలా మారే అవకాశం ఏమన్నా ఉంటదా తీసుకునే నిర్ణయాలు? పార్టీ గతంతో పోల్చుకుంటే పాజిటివ్నెస్ పెంచుకుంది. అంటే కొన్ని కొన్ని విషయాలు మంచి పాలసీ మ్యాటర్స్ అటాకింగ్కి వెళ్ళడం ద్వారా అంటే ప్రతిపక్ష పాత్రలో తెలుగుదేశం సక్సెస్ అయింది. అధికార పక్షంలో వైఫల్యం అయ్యింది. ప్రతిపక్ష పాత్రలో వైసీపీ ఫెయిల్యూర్ అయితే ఇది సక్సెస్ అయింది. అంటే అమరావతి రైతులు పాజిటివ్ తెచ్చిపెట్టారా? అమరావతిది అసలు కౌంట్ కాదు. అంటే అమరావతి రాష్ట్ర వ్యాప్త విస్తరణ అయితే జాతకాలేదు. అంటే అంత కష్టపడి చేసి అంత చేసి ఇప్పటికి కూడా ఆ ఊరికి పరిమితమైంది. ఇప్పుడు ఫార్మర్స్ యాక్ట్ కనుక పంజాబ్ వాళ్ళకి అట్ట పరిమితం, రైతులను ఢిల్లీ వరకు పంపించి ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు రైతులని ఢిల్లీ వాళ్ళే గుర్తించలే. ఇప్పుడు పంజాబ్ వాళ్ళని రైతులుగా గుర్తించారు, కానీ అమరావతి వాళ్ళని రైతులుగా గుర్తించలేదు. వాళ్ళు గుర్తించుంటే కనుక ఎట్లా ఉండినా. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం అన్నోళ్ళు ఢిల్లీలో కూర్చుంటారా? కనీసం పెదవాళ్ళు కూర్చోవట్లేదు. అమరావతి అనేటువంటిది మాత్రం తెలుగుదేశానికి ఇప్పటికి కూడా ఒక గుదిబండ, తమ గుండె మీద పెట్టుకున్న గుదిబండ. జగన్ మూడు రాజధానులు చేత కావట్లేదు కాబట్టి, అంటే వేగంగా చేయాల్సిన పని ఇల్లీగల్గా అడ్డుపడడం వల్ల అది ఎదుర్కొంటూ లేట్ అవ్వడం వలన ఇది వీళ్ళది ఇంకా లైమ్ లైట్లో ఉంది. కానీ అడ్డుకుని టీడీపీ సక్సెస్ అయింది అనుకోవచ్చేమో. అదేనేది వాళ్ళ సక్సెస్ అంటానికంటే స్టేట్ ఫెయిల్యూర్ అది. ఎందుకంటే తెలుగుదేశం అడ్డుకున్నా వీళ్ళు చేత కాకపోయినా నష్టపోయింది ఎవరు? రాష్ట్రం. ఇప్పుడు అమరా ఒక రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక మంచి ఫేస్ కావాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక వాళ్ళ భాషలో చెప్పాలంటే చంద్రబాబు అనేటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్కి ఫేస్ అని కదా వీళ్ళు చెప్పేది. ఇదివరకు ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అలా అమరావతి చెప్తామా? ఆ ఫేస్గా రావడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? వాళ్ళ భాషలోనే 5 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా ఫేస్ లేని స్టేట్గానే చేశారుగా. వైజాగ్లో ఉంటే ఫేస్ ఉంటుంది. అక్కడ నిదానంగా ఇక్కడ డెవలప్ చేసుకుంటూ పోవచ్చు. ఇక్కడ శాసనం అక్కడ అసెంబ్లీ ఉంటుంది కాబట్టి నిదానంగా ఆ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఆ యూనివర్సిటీలు పెట్టుకుంటూ అట్లాగా ఒక్కొక్క రోజు కొంచెం 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 డెవలప్ అవుతుంది. ఒకేసారి పంచపక్ష పరవానాలు తినేయాలన్న కాన్సెప్ట్ ఇక్కడ. పంచపక్ష పరవానాలు ఉన్నా తినద్దంటాం అక్కడ. ఇప్పుడు వైజాగ్ ఆల్రెడీ పంచపక్ష పరవానాలు ఉన్నాయి. వెళ్ళి మనం ఇస్తర్లో కూర్చోడు. ఇస్తర వేసి ఉంది అక్కడ, అన్నీ పెట్టున్నాయి. ఆడకెళ్ళి కూర్చుంటుంటే నువ్వు కూర్చోడానికి లేదు, నిన్ను చెప్పిస్తాను అంటున్నావు. ఇక్కడేమో ఇస్తరెట్టి ఇవాళ అన్నం పెడతాం, రేపు కూర పెడతాం, ఎల్లుండి ఇది పెడతాం అంటున్నారు. ఇక్కడ రాజకీయం కోసం నలుగుతున్నది రాష్ట్రం. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది తప్పు. అయితే తెలుగుదేశం పార్టీ ఏంటి, తాము ప్లాన్ చేసుకున్నది ఫెయిల్ అయితే జనాలు కొడతారు, రేపు పొద్దున ఫెయిల్ అవుతామన్న ఉద్దేశం. బట్ అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆ ఎమోషన్ తేగలిగిందా? చేతకాలేదు కదా. ఇప్పుడు కనీసం కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళే రావట్లేదు, మంగళగిరి వాళ్ళే పోవట్లే, అక్కడ ఉద్యమానికి ఎవడన్నా పోతున్నాడా? ఆ 29 గ్రామాలే అందరూ గెలవట్లే. నాలుగు గ్రామాల వాళ్ళు తప్పి, స్థలం ఉన్నోళ్ళు తప్పి, మిగతా వాళ్ళకి లేదు. ఇంకోటి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే పరిష్కారం లేని పోరాటం. అది ఎలా అంటే 120,000 మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయ ఆధారిత రైతులు. అంటే వాళ్ళు భూమి ఉన్నోళ్ళు కాదు, భూములలో వ్యవసాయం చేసే కౌలు రైతు, రైతు దగ్గర పనిచేసే వ్యవసాయ కూలి, పాడి కట్టుకుని అంటే పాడి అంటే మన గేదెలు ఈ మెయింటైన్ చేసే వర్గం ఒకటి. అట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఉపాధి లేకుండా పోయారు. పొలంలే, పనిలే, రాజధాని కాదు, ఎప్పుడు అవుతుందో తెలియదు. చివరికి వాళ్ళు పనివాళ్ళు కింద తయారైపోయారు. అంటే వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే అసలైన రైతు వాళ్ళు, భూమి లేని రైతులు వాళ్ళు, నిజమైన దుక్కి దున్నే రైతు, నిజంగా కోత కోసే రైతు వాళ్ళు అన్యాయం అయిపోయారు. ఎప్పటికి వాళ్ళ లైఫ్ ఎప్పుడు? వీళ్ళు ఇచ్చే డబ్బులు 2,500 నుంచి ఇప్పుడు 5,000 అనుకుంటాను ఇస్తుంది. ఏ నెలకు 5,000 ఏం ఎక్కడికి వెళ్ళి బతకాలి దాంతో? కాబట్టి అదొక కంటిన్యూస్ ప్రాసెస్ మొత్తం.